ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గౌతమ అంటే ఇన్నాళ్ళుగా మీరు ఒకే ఇంట్లో మంచి స్నేహితుల్లా కలిసున్నారు కదమ్మా. ఇన్ని రోజులు భార్యాభర్తల్లా నటిస్తూ ప్రయాణం చేశారు కదా. ఆ ప్రయాణంలో గౌతమ్ బాబు మీద నీకేవైనా ఇష్టం ఏర్పడి ఉంటుందేమో అని ఊహించుకొని అడిగానంతే. అమ్మా మిత్ర శ్రీవల్లి, ఏంటిది అవతల భాగ్యలక్ష్మి చెల్లమ్మ ఒంటరిగా కూర్చుంది, మీరిద్దరూ ఇక్కడికొచ్చి మాట్లాడుకుంటున్నారేంటి? ఏం బాగుంటుంది అంటే అది మిథునే ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కనబడితేనో. ఇబ్బందా నా కూతురా? ఏమైంది తల్లి చెప్పమ్మా. నువ్వు ఇలారా చూడు తల్లి, మనకు మనం ఎంత బాధపడ్డా పర్లేదు, కాని మన వల్ల ఏ ఒక్కరూ బాధపడకూడదు కదా. అవునా? కానీ భాగ్యలక్ష్మి చెల్లెమ్మ వాళ్ళు మన వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నువ్వే విన్నావుగా, మీ పెళ్లి ఆగిపోవడం వల్ల వాళ్ల నాన్న ఏకంగా ఇల్లే వదిలి వెళ్ళిపోయాడంట. చూడు, వాళ్ల ఇంటిని చక్కదిద్దే బాధ్యత మన ఇంటి పరువు పరువు అన్నీ ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. పైగా అక్క గురించి ఆలోచించి నీ గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావమ్మా. చూడు, ఇప్పటికైనా నీకు మనోజ్కి పెళ్లి జరిగితే అక్క కొడుకుతో పాటు నీ పిల్లలు ఈ ఇంట్లో గలగలా తిరుగుతూ ఉంటే అప్పుడు నా మనసు కుదుట పడుతుందమ్మా. సరేనా పదమ్మా, అవతల అత్తయ్య ఒకతే ఉంది. గౌతమ్ బాబు, బాబు మనోజ్, నీకు గౌతమ్ బాబు ముందే తెలుసా? అవును అంకిల్, ఈ మధ్య పరిచయం. చాలా విచిత్రంగా ఉంది, ప్రపంచం చాలా చిన్నదని ఇలాంటప్పుడే అనిపిస్తుంది అన్నట్టు మా మిథునని ఇదివరకు పెళ్లి చేసుకోవాల్సింది ఈ మనోజే బాబు. 8 సంవత్సరాలుగా తన కోసం ఎదురు చూస్తున్నాడని నీకు నేను పరిచయం చేద్దామనుకున్నాను. ఇప్పుడు చిత్రంగా మనోజే నిన్ను పరిచయం చేస్తున్నాడు. ఎవరు పరిచయం చేసినా మనోజ్ ప్రయాణం గొప్పది.